గురుగారు, మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక ప్రముఖ వ్యక్తి ఈరోజు నారా లోకేష్ గారు. వారు యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. చంద్రబాబుకి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పాదయాత్ర ప్రారంభించి అనేక సమస్యలను ఎదుర్కొంటూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసేయడం జరిగింది. పాదయాత్రలో కనీసం ఆయనకి మైక్ కూడా ఇవ్వకుండా, నించోడానికి అవకాశం లేకుండా జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడ తగ్గకుండా ప్రజల సమస్యల్ని అనునిత్యం వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరితోటి మాట్లాడి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా వారు ఈరోజు వారి పాదయాత్ర ముగించుకొని టీడీపీ యొక్క కార్యకర్తల్ని అనునిత్యం కాపాడుకుంటూ ఆయన యొక్క శైలి చూస్తే నిజంగా చంద్రబాబుకి మించి పని చేయగల నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి అలాంటి నారా లోకేష్ గారి పరిస్థితి జాతకరీత్యా ఎలా ఉంది? భవిష్యత్తులో కాబోయే సీఎం అని చాలామంది అంటుంటారు, అలాంటి అవకాశం ఏమన్నా లోకేష్ గారికి జాతకరీత్యా వస్తుందంటారా? రేపు 29 ఎలక్షన్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మనకు కనబడుతున్న తరుణంలో మరి నారా లోకేష్ గారి యొక్క జాతకరీత్యా వారి అవకాశాలు ఏమాత్రం మెండిగా ఉన్నాయో మీరు కొంచెం మన ప్రేక్షకులకు తెలియజేయండి. ఓం శ్రీ వెంకటేశాయ. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన కేవీ రావు గారు, కుప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు, లోకేష్ బాబు అంటే నారా లోకేష్ బాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారు లోకేష్ బాబుది భవిష్యత్తు ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఈ లోకేష్ బాబు 1983 జనవరి 23 తారీఖున 10:08 హైదరాబాద్లో పుట్టారు. ఆ ప్రకారం చూసుకుంటే వారిది భరిణి నక్షత్రం అయింది, మేషరాశి, అలాగే కుంభలగ్నం అయింది. లగ్నాధిపతి శని భాగ్యస్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానాన్ని పితృస్థానం అనుకుంటాడు. అంటే ఈయన పుట్టాక తండ్రికి అదృష్టం పట్టిందని చెప్పాలి. అంటే అంతకుముందు వారి తండ్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు కాంగ్రెస్లో ఉండి, అయినప్పటికీ కూడా ఈయన ద్వారా ఈయనకి మంచి తండ్రికి అదృష్టం వచ్చిందని చెప్పాలి. అలాగే ఈయనకి ఈయన తండ్రికి గారాలు కొడుకని మనం చెప్పచ్చు. ఒకే కుమారుడు కాబట్టి అనండి. అయితే ఈ లగ్నాధిపతి బలంగా ఉండి దశమస్థానంలో గురు ఉన్నాడు కాబట్టినే ఇంతకుముందు ఆయన మంత్రి చేశారు, ఎమ్మెల్సీ మంత్రి చేశారు. అంటే పరిపాలన యోగం ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి ఆ టైంలో ఆయన మంత్రి అయ్యారు. తర్వాత 2019 ఓడిపోయినప్పటికీ కూడా మన 2024 ఈ ఎలక్షన్లో అత్యధికమైన మెజారిటీతో, విచిత్రమైన మెజారిటీతో నెగ్గారు ఆయన. ఆయన నెగ్గుతారు, సునాయాసంగా నెగ్గుతారు, అత్యధిక మెజారిటీతోనని నేను మార్చిలోనే 10,000 ప్యాంప్లెట్లు వేయించి ప్రజలందరికీ పంచిపెట్టాను. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని, యువ నాయకుడిని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, వారు నాకు బంధువు కాదు, నేను ఎవరో కూడా ఆయన తెలియదు, యువతను ప్రోత్సహించాలి, యువతను తీసుకురావాలి, యువత ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలి, అదే మా సంకల్పం. దాని ప్రకారం వీరికి మే 1 నుంచి విపరీతమైన బలం, గురువు వల్ల గోచార బలం వచ్చేసింది. ఆయన జాతక బలానికి గురువు తోడయ్యాడు, అలాగే రాహువు తోడయ్యాడు, రాహు బలం తోడయింది, అలాగే శని బలం తోడయ్యి మళ్ళీ ఆయనే మంత్రి చేశారు. వీరికి తర్వాత వీరికి ఏంటంటే కర్మధర్మస్థానాలు బాగున్నాయి. కర్మధర్మస్థానాలు బాగుంటుంటే కర్మస్థానము ధర్మస్థానం, ధర్మస్థానం అంటే పరిపాలన స్థానము, కర్మస్థానం గత జన్మ, అదే దైవ కృప అని చెప్పవచ్చు. వీరికి 2028 నుంచి మంచి రాజయోగం పడుతుంది. ఆ సమయంలో మంచి యోగం వస్తుంది. ఆ టైంలో వీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది వారి తండ్రి డెసిషన్ మీద, తండ్రి కృప మీద ఆధారపడి ఉంటుంది. ఇది అయితే మంచి ఫేమస్ నాయకుడు. 19/10/2028 నుంచే రాజయోగం పడుతుంది. అది ఒక కొన్ని సంవత్సరాల వరకు అది ఉపయోగపడుతుంది. వీరికి వీరు ఏం చేయాలండి అంటే, వీరికి లగ్నములో చిన్న సవరణ, వీరికి లగ్నంలో కుజుడు వలన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, వీరు భార్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం
పూజ చేయటం వల్ల ఆ దోషం కూడా పోతుంది. అలాగే వీరు నీలరత్నాన్ని ధరించడం వల్ల కూడా ఉన్నత శిఖరాలకి ఎదగగలరని మేము నమ్మకంతో చెప్తున్నాం. ఓం నమశివాయ. థ్యాంక్ యూ గురుగారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జాతకాల విషయంలో మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు చక్కటి ఉపకరణంతో మాకు అందించారు. మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.